బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖలో వైసీపీని దెబ్బకొట్టేందుకు గంటా తన మార్కు రాజకీయానికి పదును పెట్టారా? భారీ స్కెచ్చే గీసారా? తన వర్గం బలంగా తయారు చేసుకునే క్రమంలో వైసీపీలో ఉన్న పాత మిత్రులను పిలిపించుకుంటున్నారా? అందులో భాగంగానే పంచకళ్ళ రమేష్ బాబు వైసీపీని వీడారా? మరికొందరు కీలక నేతలకు గంటా గాలం వేస్తున్నారా? ఉత్తరాంధ్రలో బలమైన పట్టున్న నాయకుడు గంటా శ్రీనివాసరావు, బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు. ఏ పార్టీలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, భారీ అనుచర వర్గం, అంగబలం ఆయన సొంతం. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో జంప్ అయినప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక వింగ్ను తన వెంట తీసుకెళ్లడం పరిపాటి. ప్రజారాజ్యం ఆవిర్భావంతో చిరంజీవి వెంట నడిచిన ఆయన తనతో పాటు భారీగా నాయక గణాన్ని తీసుకెళ్లారు. అందులో తన కాపు సామాజిక వర్గ నేతలే అధికం. తనతో పాటు తాను తీసుకెళ్లిన నాయకులను నాడు ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు సైతం అమాత్య పదవి దక్కించుకున్నాడు. తాను నడిచే ప్రతిసారి విజయం వైపే ఆయన అడుగులు వేశారు, సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం తన అంచనా తారుమారై వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే పదవికే పరిమితమయ్యారు. తొలినాళ్లలో వైసీపీలోకి వెళతారని ప్రచారం సాగినా తన అధికారానికి అడ్డు వస్తారేమోనని ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగింది. కానీ తనకున్న వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని రాజకీయంగా గత మూడేళ్లుగా గంటా సైలెంట్ అయిపోయారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత మళ్లీ తెరపైకొచ్చారు. పంచకళ్ళ రమేష్ బాబు గంటా డిస్కవరీ అంటారు. 2009లో విశాఖ జిల్లాలో గంటా ప్రజారాజ్యం తరపున అభ్యర్థులను ఎంపిక చేశారు. అలా పంచకర్లకు పెందుర్తి సీటు దక్కింది. ఆయన గెలిచారు. గంటాతో పాటే టీడీపీలోకి వచ్చి యలమంచలి నుంచి 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత గంటా సైలెంట్ అయ్యారు. ఆయన వర్గీయులు మెల్లిగా వైసీపీలోకి వచ్చారు. అలా 2020లో పంచకర్ల వైసీపీ కండువా కప్పుకున్నారని ప్రచారంలో ఉంది. గంటా కూడా వైసీపీలో చేరాలని అనుకున్నారని అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుకోవడం వల్ల అది కుదరలేదని అంటారు. ఇప్పుడు సీన్ మారింది. గంటా టీడీపీలోనే ఉంటారని క్లారిటీ ఇచ్చారు. రీయాక్టివ్ అయ్యానని ప్రకటించారు. దాంతో ఆయన వర్గమంతా వెనక్కి తిరిగి వస్తోందని అంటున్నారు. పెందుర్తి టికెట్ దక్కదు అన్న కారణంతోనే పంచకర్ల వైసీపీని వీడారని అంటున్నారు. జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా పంచకళ్ళ రమేష్ బాబు విశాఖలో పార్టీ పటిష్టం చేయలేకపోయారు అన్న భావనకు వైసీపీ అధినాయకత్వం వచ్చిందని, మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలయ్యిందని, అలా పంచకళ్ళ కొంత అపజయ భారాన్ని మూటగట్టుకున్నారని పార్టీలోని ఓ వర్గం వాదం. ఓవైపు గంటా టీడీపీలోనే ఉంటారని అనడం ఆయన వైసీపీ మీద విమర్శల జోరు పెంచడంతో ఆయన వర్గం మీద వైసీపీ కొంత అనుమానపు చూపులు చూస్తూ వచ్చింది. ఈ పరిణామాలతోనే పంచకళ్ళ పార్టీకి రాజీనామా చేశారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాను అని పంచకర్ల అంటున్నా ఆయన టీడీపీలో చేరేందుకు ముందే లైన్ క్లియర్ అయిందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది పంచకర్లతోనే ఆగుతుందా, లేక మరిన్ని వలసలు ఉంటాయా? గంటా స్కెచ్ కి వైసీపీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.